అండి, వెల్కమ్ బ్యాక్ టు లహరిస్ కిచెన్. ఈరోజు నేను మా తమ్ముడు వాళ్ళ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేస్తున్నానండి. మా తమ్ముడు వాళ్ళ బాబు పేరు ఈశాన్ కేదార్ అండి. వాడి సెకండ్ బర్త్డే ఇది. ఈ లాక్డౌన్ టైంలో మేము బయట నుంచి ఏం తీసుకోకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే మేమే అన్నీ రెడీ చేసుకుని ఇలా సింపుల్గా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. బాబు ది సెకండ్ బర్త్డే కాబట్టి ఫస్ట్ మేము థర్మాకోల్ షీట్లో నెంబర్ 2ని ప్రిపేర్ చేసుకున్నామండి. థర్మాకోల్ షీట్ మీద మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ని పెన్సిల్తో డ్రా చేసుకొని ఆ షేప్కి మనం కట్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన నెంబర్లో థర్మాకోల్ షీట్తో రెడీ అవుతుందండి. సో మేము అలానే రెడీ చేసుకున్నాము. దాన్నంతా నేనేమి ఇక్కడ షేర్ చేయడం లేదండి, మరీ లెంతీగా అవుతుందని. తర్వాత ఆ థర్మాకోల్ షీట్కి డెకరేషన్ చేయడానికి ఇలా మేము 2 డిఫరెంట్ కలర్స్ పేపర్స్ తీసుకున్నాము. ఇక్కడ మేము వైట్ పింక్ తీసుకున్నామండి. మీకు నచ్చితే మీరు ఎలా మీకు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ కూడా తీసుకోవచ్చు. ఆ పేపర్స్ తీసుకొని వాటిని మనం ఇలా ఇంతవరకు ఫోల్డ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో ఫ్లవర్స్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ మేము మరీ సింపుల్గానే చేస్తున్నాంలేండి, మరీ అంత హెవీ వర్క్ అయితే దీని మీద ఎఫర్ట్ చేయలేదు. సో ఇలా మేము ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక బ్యాంగిల్తో సర్కిల్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ మా తమ్ముడు మా బాబు ఈ ఫ్లవర్స్ని ప్రిపేర్ చేస్తున్నారండి. సర్కిల్స్ తీసుకున్న తర్వాత ఆ సర్కిల్స్ సెంటర్లో మనం గ్యాప్ ఉంటుంది కదండి, అక్కడ ఇక్కడ అలా కట్ చేసుకొని మొత్తం చుట్టూ ఎడ్జెస్ ఉన్నవి ఆ ఎడ్జ్ పాయింట్స్ అంతా కట్ చేసేశారు. డెకరేషన్ అంతా మేము సింపుల్గా చేసామండి. బయట ఇప్పుడు ఏదైనా కొనాలన్నా కూడా కొద్దిగా భయం వేస్తుంది, మరి అందుకనేసి మేము ఇలా సింపుల్గా మాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇలా సింపుల్గా కానిచ్చేసాము. సో ఇలా రౌండ్ షేప్లో ఈ పేపర్స్ని అన్నింటినీ ఇలా వీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. మనం కొనడం కానీ ఇలాంటి ఇంట్లో తయారు చేసుకోవడం అనేది మనకి చాలా సరదాగా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా చేయడం కూడా బాగుంటుంది. మొత్తం వైట్ పింక్ రెండింటిని ఇలా సర్కిల్ షేప్లో మొత్తం అన్నీ మేము కట్ చేసుకొని ఫ్లవర్స్ అనేది రెడీ చేసాము. ఫస్ట్ మేము ఫెవికాల్తో ఈ ఫ్లవర్స్ని థర్మాకోల్ షీట్ మీద స్టిక్ చేద్దాం అనుకున్నామండి, కానీ ఆ ఫ్లవర్స్ మొత్తం స్టిక్ చేసిన తర్వాత మొత్తం పడిపోయాయి. సో ఇక్కడ టైం చాలా వేస్ట్ అయింది మాకు. కానీ ఫ్లవర్స్ని చాలా ఈజీగా రెడీ చేసామండి మేము. ఇక్కడ మనం ఒక పెన్సిల్ తీసుకొని పెన్సిల్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, అక్కడే మనం ఈ పేపర్స్ని ఇలా పట్టుకొని జస్ట్ అలా ఫోల్డింగ్ లాగా మనం వేలుతో ఇలా అన్నామంటే చాలు, ఫ్లవర్స్ చాలా ఈజీగా రెడీ అయిపోయాయి. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి, కాకపోతే ఈ ఫెవికాల్తోనే అవి పర్ఫెక్ట్గా ఇక్కడ స్టిక్ అవ్వలేదు. సో ఈజీగా ఇలా మనం ఈ ఫ్లవర్స్ని ఇక్కడ రెడీ చేసుకోవచ్చండి. మొత్తం రెడీ అయిన తర్వాత చాలా బాగుంది చూడ్డానికి కూడా. ఇది మేము ఏదో సింపుల్గా చేసాం, కానీ మీరు కావాలనుకుంటే వేరే డిజైన్స్ని ఇంకా వేరే మెథడ్లో కూడా రెడీ చేసుకోవచ్చండి. కానీ మేము ఊరికే జస్ట్ ఇలా సింపుల్గా ఇలా చిన్న ఫ్లవర్ లాగా చేసుకొని మేము ఇలా పెట్టుకున్నాము. ఇక్కడ మాకు మొత్తం టైం వేస్ట్ అయింది, చేసిన ఫ్లవర్స్ మొత్తం పోయాయండి. ఇది మొత్తం అంతా స్టిక్ చేసి ఒకసారి అది నిలబెట్టామంటే మొత్తం పడిపోయి ఫ్లవర్స్ మొత్తం. చాలా టైం వేస్ట్ అయిందండి ఇక్కడ మాకు. మళ్ళీ ఫస్ట్ నుంచి మేము వేరే మెథడ్లో ఈ ఫ్లవర్స్ని అంతా స్టిక్ చేసాం. ఫెవికాల్తో ఈ ఫ్లవర్ సరిగ్గా స్టిక్ అవ్వలేదని మళ్ళీ మేము ఫస్ట్ నుంచి మొత్తం అంతా తీసేసి మళ్ళీ డబల్ టేప్ని యూస్ చేసి మేము ఈ ఫ్లవర్స్ని స్టిక్ చేసామండి. ఇలా డబల్ టేప్ని యూస్ చేసి మొత్తం ఫ్లవర్స్ని స్టిక్ చేసాము. దీంతో పని చాలా ఈజీ అనిపించిందండి, త్వరగా కూడా అయిపోయింది ఫెవికాల్తో కంటే కూడా. అసలు ఇది చేసి ఇప్పటికి 4-5 డేస్ అవుతుంది, ఇప్పటికి కూడా ఒక ఫ్లవర్ కూడా పడలేదండి, అలానే మొత్తం నీట్గా ఉంది. సో ఇక్కడ మా పాప మా బాబు మా తమ్ముడు ముగ్గురు టక్టక మొత్తం ఫ్లవర్స్ని స్టిక్ చేశారు. మనకి ఇలాంటి క్వాలిటీ ఏ డిజైన్లో కావాలన్నా బయట దొరుకుతాయండి. మనకి థర్మాకోల్ షీట్తో కానీ లేదంటే వేరే అదర్ మెటీరియల్తో కానీ నీట్గా ఇంకా గ్రాండ్గా చేయిస్తారు, కానీ మేమే ఇక్కడ ఇంట్లో సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాము. కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇవంతా, కానీ ఫైనల్గా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం చేసుకున్నాం కదా అనేసి. కానీ ఈజీగా ప్రిపేర్ చేశారండి వీళ్ళు కూడా ఫ్లవర్స్ని ఇలా. ఇది జస్ట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. ఇది ఫైనల్ మొత్తం ఈ నెంబర్ రెడీ అయ్యేసరికి ఫైనల్ లుక్ చాలా బాగుందండి.
మీకు స్టార్టింగ్లో నేను చూపించాను కదా, అలా బాగుండింది. ఇక్కడ మా ఇంట్లో కొద్దిగా అల్లరిగా ఉందండి, డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దండి. ఇలా మిడిల్లో పింక్ కలర్తో సెట్ చేసి ఇలా పైన కింద వైట్ ఫ్లవర్స్ని సెట్ చేశారండి. ఇంకా రిమైనింగ్ పార్ట్ని కూడా మొత్తం ఇలానే టూ కలర్స్ ఫ్లవర్స్తో డిజైన్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ టూ నెంబర్ అనేది ఇలా రెడీ అయిందండి, చాలా బాగుంది చూడ్డానికి. ఫ్లవర్స్తో ఆ నెంబర్ని డెకరేట్ చేసిన తర్వాత మేము బెలూన్స్ని ఇక్కడ ఇలా రెడీ చేస్తున్నామండి. బెలూన్స్ కోసం ఇక్కడ మేము ఒక ఎలక్ట్రిక్ బెలూన్ పంపును తీసుకున్నామండి. దీని కాస్ట్ వచ్చి 1250. ఒకేసారి టూ బెలూన్స్ని ఇందులో మనం పంప్ చేయొచ్చు. దీనికి జస్ట్ ఒక ప్లగ్ లాంటిది ఇచ్చారండి, మనం దాన్ని కనెక్ట్ చేసి స్విచ్ అక్కడ స్విచ్ ఆన్ చేసుకొని మళ్ళీ మనకి ఇక్కడ బెలూన్స్ కోసం మనకి ఈ బాక్స్ మీదనే ఒక చిన్న స్విచ్ ఇచ్చారు, దాన్ని కనుక ఆన్ చేసామంటే మనకి బెలూన్స్ ఇలా రెడీ అవుతాయి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది కానీ బట్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది నాకైతే. 1250 మరీ కొద్దిగా కాస్టే అనిపించింది నాకైతే. బట్ ఇన్ని బెలూన్స్ మనమైతే వదిలేం కదండి. పంపింగ్ మిషన్తో కూడా చేయొచ్చు బట్ ఈ మిషన్ కొద్దిగా చాలా ఫాస్ట్గా వర్క్ అయింది. సో మేము మొత్తం బెలూన్స్ని ఇలా రెడీ చేసాం. తర్వాత ఇక్కడ మేము బ్లూ ప్లస్ గోల్డ్ కలర్ క్లాత్లు తీసుకొని ఇలా గోడకు స్టిక్ చేసి దానిపైన హ్యాపీ బర్త్డే ఈశాన్ కేదార్ అనేది ఆ లెటర్స్ని సెట్ చేసుకున్నామండి. ఆ హ్యాపీ బర్త్డే ఈశాన్ కేదార్ అనేది మేము బయట రాయించామండి. దానికి 400 ఏమో చార్జ్ చేశారు, అయితే బాగా నీట్గా రాసిచ్చారండి వాళ్ళు. తర్వాత ఈ బెలూన్స్ మొత్తం ఇలా సెట్ చేసుకొని ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టాము. మళ్ళీ రిమైనింగ్ బెలూన్స్ మొత్తం అలా వాల్కి అలా సెట్ చేశాము. సో ఓవరాల్గా ఇలా సింపుల్గా డెకరేట్ చేసాము మేము. అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిందండి. తర్వాత అవన్నీ డెకరేట్ చేసుకొని ఈవినింగ్ ఇలా పూజ చేసుకొని మేము సింపుల్గా మా ఫంక్షన్ చేసుకున్నాము. మొత్తం ఉన్న బెలూన్స్తో మొత్తం ఇలా హాల్ని మొత్తం ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇక్కడంతా హడావిడిగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా నాన్న, మా అన్న, మా తమ్ముడు అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి. నాకు ఒక అన్న, ఒక తమ్ముడు. ఇప్పుడు మా తమ్ముడు కొడుకుదండి బర్త్డే. మా తమ్ముడు ఆర్మీలో వర్క్ చేస్తాడు. వైఫ్ పేరు రోజా, వాళ్ళ బాబు నేండి ఈశాన్ కేదార్. ఫస్ట్ బాబు వాళ్ళకి, సెకండ్ బర్త్డే ఇది. సో ఈ పెద్ద బాబు వచ్చి మా అన్న వాళ్ళ బాబు. అక్కడ ఉన్నది మా అబ్బాయి. ఏ ఫంక్షన్ జరిగినా ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకుంటే ఉండే హ్యాపీనే చాలా వేరండి, చాలా బాగుంటుంది. మనం సింగిల్గా చేసుకోవడం కంటే కూడా ఏ ఫంక్షన్ అయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకున్నామంటే అది ఇంకా డబల్ అవుతుంది ఆ హ్యాపీనెస్ అనేది. సో ఇక్కడ మేము ఇంట్లో వాళ్ళు మాత్రమే సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మా బాబు బర్త్డేని. ఈశాన్తో వాళ్ళమ్మ నాన్న కేక్ కట్ చేస్తున్నారండి. మా తమ్ముడు పేరు కృష్ణ చైతన్య, వీడు ఆర్మీలో వర్క్ చేస్తాడు. ఆ అమ్మాయి పేరు రోజా, తన హౌస్ వైఫ్. ప్రజెంట్ వీళ్ళు కోల్కతాలో ఉంటారండి. మేము మొత్తం ముగ్గురం, నేను, అన్న, తమ్ముడు. అన్న వాళ్ళు బెంగళూరులో ఉంటారు, చైతన్య వాళ్ళు కలకత్తాలో ఉంటారు. సో వీళ్ళు కూడా ఒక 15 డేస్ బ్యాక్ లీవ్ మీద వచ్చారండి. సో ఇంక అందరం ఇక్కడే ఉండడం వల్ల వీడి బర్త్డేని ఇలా సింపుల్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. వీడి బర్త్డేని వీడు కూడా చాలా ఎంజాయ్ చేశాడండి, చేసే ప్రతి దాంట్లో కూడా అబ్జర్వ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి కేక్ కటింగ్ మీద కంటే కూడా కేక్ తినడం మీదనే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నిద్దరు కలిసి ఈశాన్కి కేక్ తినిపిస్తున్నారు. ఈశాన్ చాలా హైపర్ యాక్టివ్ అండి, చాలా యాక్టివ్గా ఉంటాడు. మనం ఏది చెప్పినా వెంటనే మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చెప్పడం, మొత్తం సినిమా సాంగ్స్కి అంతా డ్యాన్స్ చేయడం, మొత్తం అలా అల్లరి అల్లరి చేస్తుంటాడు. సో మీరందరూ కూడా ఈశాన్కి విష్ చేయండి. సో అలా అందరం కలిసి ఈశాన్ బర్త్డేని సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. నేను వీడి ఫొటోస్ని కొన్ని లాస్ట్లో యాడ్ చేస్తాను, వాటిని కూడా చూసేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.